తదుపరి కన్యారాశి కన్యారాశి ఎందు ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు హస్తానక్షత్రము నాలుగు పాదములు నక్షత్రము ఒకటి రెండు పాదములుగా ఉన్నవి ఈ రాశి వారికి దశమంలో ఉన్న రాహువు చతుర్థంలో గురుకేతువులు పంచమంలో ఉన్న శని ఫలితాల నిర్ధారణలో దోహదపడుతున్నారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి అధిక శుభ ఫలం వలన ఆర్థిక ఆరోగ్య వృద్ధితోటి చాలా ఆనందదాయకమైనటువంటి మంచి సమయం నడుస్తున్నది చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి స్థిరాస్తి కొనుగోలు ఈ సంవత్సరం మీకు కొలిక్కి వస్తుంది మీకు అనుకూలంగా చక్కటి యోగ్యవంతమైనటువంటి స్థిరాస్తిని మీరు కొనుగోలు చేస్తారు మీకు ఈ సంవత్సరము వాహన యోగము గృహయోగము కూడా సూచితమవుతున్నాయి ఇంతకాలం బంధువులకి దూరంగా ఉండి బంధువుల్ని దూరంగా పెట్టి శత్రుభావనతో చూసినటువంటి మీలో ఒక మంచి మార్పు వచ్చి మీరు బంధువులందరితోనూ కూడా కలిసి ఇంట్లో శుభకార్య నిర్వహణకు వ్యాహ్యాలకి క్షేత్ర దర్శనానికి వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి ఒక మంచి సమయం గోచరిస్తున్నది ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము ఈ రాశిలో పుట్టి ఉన్నవారికి చాలా అనుకూలమైనటువంటి సమయంతో పాటు అటు ప్రమోషన్లు ఉద్యోగ బదిలీలు చాలా సానుకూలంగా ఉండేటువంటి అవకాశము కనబడుతోంది వ్యయము ఈ సంవత్సరము మీరు అనుకున్న దానికంటే ఆదాయానికి మించినటువంటి వ్యయం ఎక్కువ కనబడుతున్నప్పటికీ కూడా ఇందులో శుభవ్యయం ఎక్కువగా కనబడుతోంది అంటే ఒక గృహయోగము కానీ వాహన యోగము కానీ క్షేత్ర దర్శనము కానీ శుభకార్య నిర్వహణ కానీ చాలా అద్వితీయంగా మీరు నిర్వహించి మీరు ఈ సంవత్సరము వ్యయానికి ఎక్కువ వ్యయం పెట్టినప్పటికీ కూడా ఆ వ్యయము మీకు అనుకూలంగా ఉండేటువంటి వ్యయంగా మారేటువంటి అవకాశం అన్నమాట స్త్రీలకు దూరంగా ఉండవలసినటువంటి సమయము స్త్రీలతో విభేదము కానీ వాగ్యుద్ధము కానీ లేకుండా ఉద్యోగ వాతావరణాన్ని కాస్త అనుకూలంగా సానుకూలంగా ఉంచుకోవలసినటువంటి సమయము టీవీలలో లేకపోతే సామాజిక ప్రదేశాలలో బహిరంగ ప్రదేశాలలో చర్చలు చేసేటప్పుడు కొంచెం ఆచితూచి మీరు మాట్లాడవలసి ఉంటుంది అంటే కాస్త జన సహకారం ఈ సంవత్సరం తక్కువగా ఉంటుంది మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేటువంటి వాళ్ళు మీ స్నేహితులే శత్రువులుగా మారేటువంటి ప్రమాదం కనబడుతుంది అంటే ఇంతకాలము ఇతనికి పురోభివృద్ధి లేదు కదా అని అనుకున్నటువంటి వాళ్ళు మీ పురోభివృద్ధిని చూసిన తర్వాత దానిని వాళ్ళు జీర్ణించుకునేటువంటి అవకాశం తక్కువగా కనబడుతోంది కాబట్టి ఈ సంవత్సరము కొంచెం మీరు ఆచితూచి ఉండడము ఒకంత చెప్పదగినటువంటి సూచన రాజకీయాల్లోకి రావాలనుకునేటువంటి వారికి చాలా అద్భుతమైన సమయము నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైన సమయము పార్ట్నర్షిప్పులు వ్యాపారాలు కూడా చక్కగా లాభించేటువంటి అవకాశం కనబడుతోంది మీ మీ జాతకాలు చూపించుకుని పెద్దవాళ్లతోటి చర్చించి చక్కటి వ్యాపారాలు ప్రారంభించండి ఇనుముకు సంబంధించినటువంటి లోహాలకు సంబంధించినటువంటివి పప్పు దినుసులకు సంబంధించినటువంటి వ్యాపారాలు చాలా అనుకూలించేటువంటి సమయం రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి సినీ కళారంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయంతో పాటుగా మీ యొక్క ప్రతిభను గుర్తించి అటు కళారంగంలో ఉన్నవారికి చక్కటి అవార్డులు ప్రదానం చేసేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనపడుతోంది దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల ఎందు ఎక్కువగా మీరు ఆసక్తిని ప్రదర్శిస్తారు అంతేకాక దానికి తగినటువంటి ధనాన్ని కూడా విశేషంగా మీరు వెచ్చిస్తారు ఇంతకాలము చాలా కాలం నుంచి బాకీ తీర్చాలి అనుకుంటున్నటువంటి కొన్ని మొండి బకాయిలు మీరు చెల్లించే అవకాశం కనపడుతోంది అందుకు తగ్గ ఆర్థిక పురోగతి కూడా మిమ్మల్ని మీకు సహాయపడేటువంటి అవకాశం కనపడుతోంది మీ బంధువర్గము ఇన్నాళ్ళు దూరంగా ఉండి శత్రుత్వ భావనతో ఉన్న మీ బంధువర్గము చేరి మీతో చేరిన తర్వాత మీ సహాయ సహకారాలతోటి వాళ్ళ ఇళ్ళల్లో శుభకార్యాలు నెరవేర్చుకునేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తోంది విదేశీయాన సూచనలు ఉద్యోగంలో ప్రమోషన్లు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయము రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఊహించినటువంటి కొన్ని పదవులు లభించటం కానీ లేదా మీ పేర్లను పదవులకు సిఫార్సు చేయడం కానీ జరుగుతుంది అది మీకు అనుకూలమైనటువంటి ఒక అవకాశంగా మారుతుంది అంటే మీ ఉనికికి ఒక గుర్తింపు ఏర్పడేటువంటి ఒక మంచి కాలముగా దీన్ని మనం చెప్పవచ్చు విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయము కొంచెం కష్టపడండి గవర్నమెంట్ ఉద్యోగాలు చక్కగా మిమ్మల్ని వరిస్తాయి అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కానీ ఐపీఎస్ లాంటి వాటికి కానీ మీ శ్రమ చక్కటి ఫలిత ఫలితాన్ని ఇస్తుంది అట్లానే మీరు రాసేటువంటి పోటీ పరీక్షలలో మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది విద్యావంతులు గుర్తింపబడతారు సత్కరింపబడతారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదా ప్రభుత్వ నిధి నుంచి మీకు ద సహాయపడేటందుకు వీలుగా కొంత నిధిని మంజూరు చేసే అవకాశం కనబడుతుంది అంటే మీరు ఏదైనా సత్కార్యము చేద్దాం అనుకుంటే మీ రంగంలో మీరు రాణించిన తర్వాత మీ ద్వారా సమాజానికి మేలు చేకూరడం కోసం ప్రభుత్వ సహకారము తప్పనిసరిగా లభించేటువంటి అవకాశం కనబడుతుంది అంటే మీ పేరు ప్రఖ్యాతులు ఇక ఒక ఇంటికో లేకపోతే ఒక ఊరికో కాక ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మీ పేరు మారుమరోగిపోయేటువంటి ఒక అద్భుతమైన సమయం ముఖ్యంగా రాజకీయ కళారంగాల్లో ఉన్న వాళ్ళకి సేవారంగంలో ఉన్న వాళ్ళకి చాలా సానుకూలమైనటువంటి సమయం ఇందాక చెప్పినట్టు స్త్రీలతోటి వాగ్యుద్ధానికి వెళ్ళకండి స్త్రీలతో కూడినటువంటి వ్యవహారాలకి ఒకంత దూరంగా ఉండండి మధ్యవర్తిత్వాన్ని దూరంగా పెట్టుకోండి పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ రాజకీయాలు కానీ చాలా అనుకూలించేటువంటి సమయము ఈ రాశి వాళ్ళు మరింత సత్ఫలితాలు పొందడానికి చాలా రెండు విశేషమైనటువంటి కార్యాలు చేయవలసి ఉంటుంది ఒకటి అవకాశం ఉన్న మేర నెలకొక పర్యాయం మీ ఇంట్లో చక్కగా చండీ పారాయణ కానీ సుందరకాండ పారాయణ కానీ పెట్టించండి పెట్టించుకోండి తర్వాత దుర్గాదేవి గుడిలో ప్రతిరోజు కూడా పదహారు ప్రదక్షిణలు చేసి ఒక నిమ్మ డొప్పలో నువ్వుల నూనెతోటి దీపం పెట్టేందుకు ప్రయత్నం చేయండి దుర్గాదేవి అనుగ్రహం వలన మీ వాక్కుకి మీ ఉనికికి మీ మేధస్సుకి మీ శ్రమకి విశేషమైనటువంటి గౌరవం లభించటమే కాక మిమ్మల్ని అఖండ రాజయోగంతో ఉన్నత స్థితికి తీసుకువెళుతుంది ఆరోగ్య విషయంలో భయపడాల్సింది కానీ ఇబ్బంది పడాల్సింది కానీ ఏమీ లేదు ఆరోగ్య విషయంలో చిన్నపాటి చికాకులు వచ్చినా అవి తాత్కాలికం మాత్రమే అని గ్రహించండి అంతేకాక ఈ సంవత్సరము క్షేత్ర దర్శనం చేసేటువంటి సమయంలో ఏమాత్రం అవకాశం ఉన్నా సరే క్షేత్రముల ఎందు దానం చేయడానికి మీకు ఆ ఏ సమయంలో మీరైతే మీరు క్షేత్ర దర్శనం చేస్తున్నారో ఆ సమయానికి అనుకూలమైనటువంటి ఒక దానాన్ని క్షేత్రంలో చేయడానికి ఒక ప్రయత్నం చేయండి అలాగనే ఆఫీసు వ్యవహారాలలో కొన్ని చికాకుల వలన మానసికంగా కొంత ఒత్తిడి మీకు సంభవించేటువంటి అవకాశం ఉంది కాబట్టి చంద్రుడికి విశేషమైనటువంటి దానాన్ని ప్రతి మాసము ఒక్క పరి అంటే ఒక కిలో పావు బియ్యం ఒక బ్రాహ్మణికి దానం చేస్తూ చక్కగా దక్షిణ పెట్టి చంద్రుడి యొక్క అనుకూలతను పొందడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలతోటి గృహ వాహన రాజకీయ రాజయోగ ఉద్యోగ సౌఖ్యములతోటి విశేషమైనటువంటి పురోగతిని ఆనందాన్ని సంతోషాన్ని ఆరోగ్యాన్ని మీరు పొందగలరు అని మనం చక్కగా చెప్పవచ్చు ఈ పరిహారాలని ఆచరిస్తూ ఈ రాశివారు చక్కగా సకుటుంబాభివృద్ధి ృితోటి సర్వ సౌభాగ్య సిద్ధితోటి ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ శ్రీరామరక్ష